ఇవిగోండి పాలు. చెప్పానుగా పాలొద్దని. బాలే వారండి, పాలొద్దు పేపర్ వద్దు అదొద్దు ఇదొద్దు అంటారేంటండి? తప్పదే, ఇన్ని రోజులు మనకు నెలకు జీతం 15,000 వచ్చేది, రిటైర్డ్ అయిపోయానుగా. మీరు రిటైర్ అయినంత మాత్రానా ఇష్టమైనవన్నీ వద్దనుకుంటారా? పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మనకున్నాక ఇష్టాల కోసం బతికే హక్కు మనకు లేదే. పిఎఫ్ తో వచ్చిన 2 లక్షలు అమ్మాయిలు ఇద్దరు పేరున ఎఫ్డి చేసేసాను. మన మహిగడికి ఏం చేయలేకపోయానే. వాడికేంటండి, బాగా చదువుకుంటున్నాడు, ఇంకో 2 ఏళ్లలో వాడు చదువు పూర్తవుతుంది, అప్పుడు చూద్దాంలేండి. రిటైర్డ్ అయ్యాను గానీ టైర్డ్ అవ్వలేదే, ఏదైనా మంచి ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చూసుకుంటాను. ఉద్యోగమా? ఏం అక్కర్లేదు, అసలే మీ ఆరోగ్యం బాగోట్లేదు, హాయిగా రెస్ట్ తీసుకోండి. మీకు వచ్చే 5,000 పెన్షన్ తో ఈ ఇల్లు ఎలా గడపాలో నాకు బాగా తెలుసు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఏమోరా, అమ్మాయితే కాలేజ్ మానేసి ప్రైవేట్ గా చదువుకుంటూ జాబ్ చేస్తా అంటే ఒప్పుకోవడం లేదు. ఇంకా నాన్నకి చెప్పే ధైర్యం లేదు, ఇంట్లో పరిస్థితులు వేరు. అయినా నీలాంటి మంచివాడికి ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం ఏంట్రా? మంచివాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకూడదని రూల్ ఏమైనా ఉందా? ప్రపంచంలో మనుషులకు వచ్చే ప్రాబ్లమ్స్ లో సగానికి పైగా వాళ్ళు తప్పేం లేకుండా వచ్చేవే. అయినా నేను దీన్ని పెద్ద ప్రాబ్లమ్గా ఫీల్ అవడం లేదు. నాకు నాకంటే నా ఫ్యామిలీయే ముఖ్యంరా. నాన్నకి కాలు పట్టినట్టు, అమ్మకి కిచెన్లో హెల్ప్ చేసినట్టు, చెల్లెలకి రికార్డ్ రాసి పెట్టినట్టు, ఇది కూడా ఓ లవబుల్ రెస్పాన్సిబిలిటీ. బాయ్రా, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేయి. మహేష్, సార్ నేను ఇప్పుడున్న పొజిషన్లో నేను పోషించే బైక్ కంటే నన్ను పోషించే బైకే కావాలి సార్. వెరీ గుడ్, కొటేషన్ బాగా కొట్టావయ్యా. అరే కొటేషన్ ఇలాగి